దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా చిత్తూరు జిల్లా ఉంగునూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పులిచెర్ల కల్లూరు తదితర ప్రాంతాల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైద్యం లభించడానికి ఇవన్నీ కూడా వినూత్నంగా ఏ రాష్ట్రంలో కూడా లేనప్పుడే ఫీజు రీఎంబర్స్మెంట్ అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాలు తీసుకొచ్చిన ఘనత కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. మరి వారి మరణం ఈరోజు వరకు ఇప్పటిదాకా కూడా దాదాపు 20 సంవత్సరాలు అయితే ఉన్నా కూడా
ఇంకా 10 సంవత్సరాలు అయింది, 12 సంవత్సరాలు అయితే కూడా ఇంకా ప్రజలందరూ కూడా వారిని హృదయాల్లోనే పెట్టుకొని పూజ చేస్తున్నారంటే ఇంత గొప్ప నాయకుడు ఈ రాష్ట్రానికి లేకుండా పోవడం చాలా దురదృష్టకరం. ఆయన బాధ్యతలు ఈరోజు మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎక్కువగా వారు ఏదైతే పాదయాత్రలో చెప్పారో, మా తండ్రి గారు ఒక అడుగు ముందుకేసి మీకు సేవ చేస్తే నేను 2 అడుగులు ముందుకేసి చేస్తానని చెప్పి ఏదైతే చెప్పాడో ఆ విధంగానే ఈరోజు మాట నిలుపుకొని అన్నీ చెప్పిన పథకాలన్నీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏదేమైనా మనమందరం కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ వారి వర్ధంతిని ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇదే విధంగా ప్రతి గ్రామంలో కూడా ప్రతి పట్టణంలో కూడా జరుపుకుంటూ ఉంటారనేది నిర్విదాంశం. కాబట్టి మనం ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారిని వారి బర్త్డే రోజు అదేవిధంగా వారి వర్ధంతి రోజు జన్మదినాన్ని వర్ధంతి రెండింటినీ కూడా పూర్తి స్థాయిలో మనం ఈ విధంగానే జరుపుకోవాలని చెప్పి